ఎక్కడికి వచ్చింది, నువ్వేమో అసలు ఇక్కడ ఎక్స్చెకర్కి వచ్చింది ఆదాయము అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతోంది. వయలేట్ ఎవరైనా చేసి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే కంప్లైంట్లు ఇవ్వమని వస్తున్నాను. సిస్టమ్ ప్రకారం అన్నీ చేసింది, ట్రాన్స్పరెంట్ ఓపెన్, దీనికి ఇది జరిగితే నువ్వు దీని మీద ఏమో ఆరోపణలు చేస్తున్నావు, బాగానే ఉంది. మరి అక్కడ జరిగిండేది నీ దాంట్లో అసలు నువ్వు ఏది ఫాలో గల, మరి 760 కోట్లు ఎక్కడికి పోయినాయి అనేది ఒకటి అనుకుంటే, ప్రజలకు పోయిందని ఒకవేళ వాళ్ళకు సేవ్ చేసినావు నునాలనుకుంటే, మరి క్రేన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్జీటీ అబ్జర్వేషన్ బట్టి ఓపెన్గా విచారణలో తేలి 100 కోట్లు పెనాల్టీ వేసారు కదా, ఇవన్నీ వాటి సంగతి ఏంది, అవన్నీ నిజమని తెలుసు చెప్తున్నాయి కదా, మిగిలిన విషయాలు కేసు ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఇసుక మధ్యంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ చేస్తుంటే వాటన్నింటినీ చంద్రబాబు పైన కేసులు పెడుతున్నారనేది పురంధరేశ్వరి గారు చేసినటువంటి విమర్శ. నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక ఉపాధ్యక్షురాలా తెలియదు, కానీ ఖచ్చితంగా దాన్ని ఏమంటాం టీడీపీ నాయకులు కాకుండా వాళ్ళ పేరు చెప్పి మీరు మంచి పని చేశారు పురంధరేశ్వరి పార్టీ. ఎందుకంటే ఆమె షీఈ్ రిప్రజెంటింగ్ చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా, ఆయన ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నట్టుంది. ఆమె ఆరోపణలు చేయడం అనేది ఈ 4 రోజులు 5 రోజులు నెల ఏదో మొదలు పెట్టింది అనుకుందాం. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఒక సిఐడి లాంటిదో ఇంకొకరు బేస్ లేకుండా ఎవరైనా అయితే స్టోరీస్ తయారు చేసుకోవచ్చు, మీడియాలో రావచ్చు, ఈరోజు ఒక లైన్ రేపు ఒక లైన్ రాసుకోవచ్చు, పేపర్లలో రావచ్చు, మీరు ఫీల్ అయిన ఎవరైనా చేసుకోవచ్చు. ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయితే అట్లా చేయలేదుగా, దానికి ఒక లెగ్ వర్క్ చేయాలా, కొంచెం హోంవర్క్ చేయాలా, ఇన్ డెప్త్ రీసెర్చ్ చేయాలా, ఆధారాలు సేకరించుకోవాలా, అవన్నీ నెలలో వస్తాయా, ఇది ఎప్పుడు నుంచో జరుగుతూ వచ్చింది, ఇప్పుడు కల్మినేషన్ ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద అయితే ఫైట్ చేసి రాజకీయంగా ఎదుర్కొన్నారో అదే పార్టీకి ఈరోజు షర్మిల గారు మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు దీన్ని జీవించుకోలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మీద ఫైట్ చేయలే, ఏ పార్టీ అయితే ఆయన విపరీతంగా వేధించి అక్రమ కేసులు పెట్టిందో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ పార్టీకి సంబంధించినంత వరకు షర్మిలమ్మ గారు ఈరోజు తీసుకున్నారు. కానీ ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు, అది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ. ఆ రోజు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. ఆమె ఏ రోజు అయితే ఒక పొలిటికల్ పార్టీ పెట్టారో ఆమె విధానాలు ఆమె తీసుకునే బట్టి ఆమె దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కరెక్ట్ పర్సన్ అవుతారు. అలాగే ఆమె అడగాల్సింది కూడా ఆమెనే అడగాలి. నాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ స్టేట్ ప్రజలు ముఖ్యం, ఈ స్టేట్లో ఉన్న ఇష్యూస్, ఈ స్టేట్లో ఉన్న ప్రత్యర్థులు వాళ్ళు చేసే కుట్రలు ఎదుర్కోవడం ఎట్లా, ఇవే సార్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఇంక పక్క స్టేట్ గురించి ఆమె కాదు, ఎవరి గురించి కూడా పెద్ద మేము కామెంట్స్ చేయట్లే, మీరు గమనించుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు మాట్లాడరు. సో ఈ స్టేట్ మీద మా దృష్టి ఉంటుంది. ఈ ఏమి నీ తక్కువ పెట్టారని ఎవరన్నా అడగాలి. అంటే ఆయన చేసిన కుంభకోణాలు కానీ, ఆయన అడ్డగోలుగా అన్ని చట్టాలు, నిబంధనలు, బిజినెస్ రూల్స్ అన్నీ వైలేట్ చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవి మీ మీడియాలోనే రిపోర్ట్ చేశారు, సాక్షిలో వచ్చినాయి, అదర్ మీడియాలో కూడా న్యూస్ పేపర్స్లో వచ్చాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ మెషినరీ వాళ్ళకు సంబంధించినంత వరకు ఆధారాలు దొరికిన వరకు మూవ్ అవుతారు. అందులో ఇది ఇప్పుడు దొరికిన తర్వాత వరుసగా వస్తున్నాయి. అందులో ఇది ఇసుకది కూడా ఉంది, లిక్కర్ది కూడా వచ్చింది. మీరు చూడాల్సింది కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆన్సర్ ఇవ్వాల్సింది కానీ, లేదా ఇంకోరు ఎవరన్నా అనలిస్టులు అయినా చూడాల్సింది, పెట్టిన కేసులో అది సబ్స్టెన్స్ ఉందా లేదా, ప్రైమా ఫేసి విషయం ఉందా లేదా, గవర్నమెంట్ను హెడ్ చేసిన వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు రెండు వాళ్ళు ఓత్ కింద తీసుకున్న దాన్ని వైలేట్ చేసి చేసినా కేసు అవుతుంది. వాళ్ళ డిస్క్రిషన్ దీంట్లో అడ్డగోలుగా డెసిషన్లు తీసుకున్నారన్నా లేదా బిజినెస్ రూల్స్ పాటించకపోయినా ఏదైనా కూడా ఒక దాన్ని ఏమంటారు కేసు ఇన్వెస్టిగేషన్కి అవకాశం ఉండేది అవుతుంది, ఛార్జ్ పెట్టడానికి ఉండే అవకాశం ఉంటుంది. అది ఆఫీసర్కు వర్తిస్తుంది, పొలిటీషియన్లకు వర్తిస్తుంది. ఈ రెండు కేసులు ఇప్పుడు ఏదైతే ఇసుక అన్నారో ఇసుకలో అది క్లియర్గా కనపడుతుంది. వీళ్ళకు వీళ్ళు ఒక 50 డేస్ 45 డేస్ ముందు 2 జీవోలు తెస్తారు, దాంట్లో రేట్ ఫిక్స్ చేస్తారు, 550 రూపీస్కి మించి అమ్మకూడదు బయట అని చెప్పి ఒకటి పెడతారు. ఆ దానికేమో క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ సబ్ కమిటీ ఇవన్నీ రికమెండేషన్ ఇవన్నీ వస్తాయి.